అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారకు తాలా ప్రతి కాలములో ప్రతి జాతి వారి కొరకు ఎప్పుడైతే వారు సన్మార్గాన్ని విడిచిపెట్టి అపమార్గం వైపు, దైవాన్ని విడిచిపెట్టి దైవేతరుల వైపు, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టితాలను పూజించడం వైపు వెళ్ళిపోతూ ఉండేవారో, ఆ సమయంలో అల్లా తబారకు తాలా తన పుణ్యాత్ములైనటువంటి దైవదాసులలోంచి కొద్దిమందిని ప్రత్యేకముగా ఎన్నుకొని ప్రవక్తగా ఎన్నుకోవడం అనేది జరిగేది. అదేవిధముగా ఈ ప్రవక్తల పరంపరలో ఒక ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం. వీరి కోసం ఖురానే మజీదులో అల్లా తబారకు తాలా సురయ నూహ్ అనేటువంటి వీరి పేరుతోటే ఒక అధ్యాయాన్ని అవతరింపజేయడం జరిగింది. అయితే ఈ ప్రవక్త వారు రాకముందు ఎవరైతే ప్రవక్తలు వచ్చారో మధ్యలో, హజరత్ ఆదమ్ అలైహిస్సలాం, హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం మధ్యలో, ఆ ప్రవక్త వారు ప్రజలకు ధర్మము గురించి బోధించేవారు, ప్రజలకు ఏకదైవారాధన గురించి చెప్పేవారు అయినప్పటికీ కూడా షైతాన్ వాడి పన్నాగం, వాడి ప్లాన్లు వాడు వేస్తూనే ఉండేవాడు. ఎప్పుడైతే ప్రవక్తలు ఈ భూమిని విడిచి అల్లాకు ప్రియదాసులు అయిపోయేవారో, అంటే చనిపోయేవారో, కాలము చేసేవారో, ఆ సమయంలో షైతాన్ వచ్చి ఏదో ఒక రకంగా వాళ్లలో విగ్రహారాధన వైపు, ఇస్లాంకి విరుద్ధమైనటువంటి పనుల వైపు తీసుకెళ్లేవాడు. అదేవిధముగా ఈ ప్రజలందరూ కూడా ఎవరైతే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం కాలంలో ఉన్నారో, వారు తమ యొక్క చనిపోయినటువంటి తండ్రి తాత ముత్తాతల విగ్రహాలను వారు రూపం దాల్చి, అంటే రూపముగా చెక్కి వాటిని దేవుళ్ళుగా పూజించడం మొదలెట్టారు. మరియు వాటికి, అంటే ఆ యొక్క విగ్రహాలకు నైవేద్యాలు, తప్పట్లు, తాళాలు, సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు, పండుగలు జరిపేవారు. ఈ విధంగా వీరు సృష్టికర్తను మరిచిపోయి సృష్టితాల యొక్క పూజలో నిమగ్నం అయిపోయేవారు. అయితే వాళ్లలో మూఢత్వము, మూఢనమ్మకాలు, క్రూరత్వము కమ్ముకొని ఉండిపోయాయి. షైతాన్ ఆ రోజులలో ప్రజలను ఎంత అపమార్గం పట్టించాడంటే ఆ విగ్రహాల యొక్క పాదాభివందనాలు కూడా చేసేవారు, అంటే ఆ విగ్రహాల కాళ్ళకు కూడా మొక్కేవాళ్ళు. ఆ టైంలో అల్లా తబారకు తాలా హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గారిని పంపడం జరిగింది. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం కోసం ఖురానే మజీదులో అనేక అధ్యాయాల్లో, సురై ఆరాఫ్, సురై తౌబా, సురై నిసా, సురై యూనుస్, సురై హూద్, సురై ఇబ్రాహీం, సురై బనీ ఇస్రాయిల్, సురై మరియం, సురై అంబియా, సురై హజ్, సురై మోమినూన్, సురై ఫుర్ఖాన్, సురై షూరా, సురై అన్కబూత్, సురై సఫ్ఫా, సురై షూరా, సురై ఖాఫ్, సురై జారియా, సురై నజ్ము, సురై కమర్, సురై హదీద్, సురై నూహ్, సురై అత్తహరీం, సురై హక్కా, ఇలాగా అనేక అధ్యాయాల్లో అల్లా తబారకు తాలా హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గారి గురించి ప్రస్తావించడం జరిగింది. ఉదాహరణకి సురై ఆరాఫ్ అల్లా తబారకు తాలా అంటాడు, సూర ఆరాఫ్లో అల్లా తబారకు తాలా 59వ వాక్యంలో అల్లా అంటున్నాడు, మేము నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గారిని అతని జాతి వద్దకు పంపాము. అప్పుడు అతను ఇలా అన్నారు, ఓ నా జాతి ప్రజలారా, మీరు ఆ అల్లానే ఆరాధించండి, ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయముగా ఉన్నది అన్నారు. ఏంటండి, నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క జాతి ప్రజలతో అంటున్నారు, ఓ ప్రజలారా, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప వేరెవరు కూడా ఆరాధనకు అర్హులు కాదు. మీ విషయంలో ఒక మహాదినం, అంటే ప్రళయదినం యొక్క శిక్ష గురించి నేను భయపడుతున్నాను అన్నారు హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం. అలాగే అల్లా తబారకు తాలా సురే హూద్, సురే హూదులు అల్లా తబారకు తాలా ఇలా అన్నాడు, వాక్యం 25-26 అల్లా తబారకు తాలా అన్నాడు ఏమని, మేము నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గారిని ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను, మీరు అల్లాను తప్ప మరొకరిని ఆరాధించకండి, మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమో అని భయం నాకున్నది. అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసులు, సర్దారులు ఇలా సమాధానం ఇచ్చారు, మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాతృడివే తప్ప మరేమీ కావు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులు ఎవరైనా ఆలోచించకుండా, ఏంటంట, మాలోని
అల్పులైన వారే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరిస్తున్నారు. కనుక మాపై మీకు ఎలాంటి ప్రాధాన్యత కానీ ఉన్నట్లు కనబడడం లేదు. పైగా మేము మిమ్మల్ని అబద్ధాల కోరులుగా భావిస్తున్నాము అన్నారు. ఏంటంటండి, నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు జాతి ప్రజలతోటి, నా జాతి ప్రజలారా, ఆ పరలోకం యొక్క శిక్ష గురించి భయపడండియా, ఆ ఒకే ఒక్క దైవాన్ని, ఆ సృష్టికర్తను అల్లాని ఆరాధించండియా అంటే, అక్కడ ఆ జాతిలో ఉన్నటువంటి సర్దారులు కొద్దిమంది ఉంటారు కదా, సర్దారులు, ఆ సర్దారులు అంటున్నారు ఏమంటున్నారు, మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మనిషివే కదా, ఇంకా మేము చూస్తున్నాం మాలోని అల్పులైన వాళ్ళే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా నీ వెనకతలు వస్తున్నారు, కనుక మాపై మీకు ఎలాంటి ప్రాధాన్యత కానీ ఉన్నట్లు మాకు అనిపించడు. అంటే నువ్వు కూడా మాలాంటి వాడివే కదయా, ఏంటయ్యా తేడా మీకు మాకు, మాకేం అనిపించట్లేదు అలాగా, పైగా నిన్ను అనుసరించే వాళ్ళందరూ కూడా ఏంటి, మా యొక్క సమాజంలో ఉన్నటువంటి అలుపులైన వాళ్ళే కదయా అని చెప్పి సర్దార్లు అంటున్నారు. తర్వాత ఇంకా ఏమన్నారు వీళ్ళు, మేము మిమ్మల్ని అబద్ధాలు మాట్లాడే వాళ్ళగా అనుకుంటున్నాము అంటున్నారు. అల్లా క్షమించుగాక, అల్లా క్షమించుగాక. తర్వాత నూహ్ అలైహిస్సలాం ఏమన్నారు, ఓ నా జాతి వారలారా, ఒకవేళ నేను నా ప్రభువు తరపున వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉండి ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగ్యాన్ని కూడా కలుగు చేసి ఉండి అది మీకు కనిపించకపోతే నేనేం చెయ్యను, మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం. ఏంటంట నూహ్ అలైహిస్సలాతు వస్సలాం చెప్పేశారు, ఏమని చెప్పారు, నా జాతి వారలారా, ఒకవేళ నేను నా ప్రభువు తరపున వచ్చిన స్పష్టమైన నిదర్శనమై ఉండి ఆ యొక్క నిదర్శనంపై నేను స్థిరముగా ఉండి ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగ్యాన్ని కూడా కలుగు చేసి ఉండి అది మీకు కనిపించకపోతే నేనేం చేయను. ఇప్పుడు మనం ఎంతోమంది ప్రవక్తలు, మనం చరిత్ర చూస్తే, ప్రవక్తల జీవిత చరిత్ర చూస్తే, ఎంతోమంది ప్రవక్తలు వారి జాతి వాళ్ళకి చెప్తే కొద్దిమంది విశ్వసించేవాళ్ళు, కొద్దిమంది ధిక్కరించేవాళ్ళు, కొద్దిమంది అయితే ఏమనేవారు, తిట్టేవారు, కొద్దిమంది ప్రవక్తలు అబద్ధాలు ఆడుతున్నారనేవారు, కొద్దిమంది ఇతను పిచ్చివాడు అనేవారు, కొద్దిమంది అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో సహాబాలు అంటారు. ఒకసారి నేను ఈ హదీసు ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పున్నాను మన ఛానల్లో. అదేమిటి అంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు ప్రవక్త వారి దగ్గరకు వచ్చి అంటారు, ఓ దైవ ప్రవక్త, మేము అల్లాను విశ్వసించిన కారణముగా వీళ్ళు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారే, ఇంత కష్టపెడుతున్నారే, ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారే, ఇంకా అల్లా యొక్క సహాయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు ప్రవక్త వారి శిష్యులు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఏమని ప్రజలారా, గడిచినటువంటి ప్రవక్తల మీద ఏ పరీక్షలైతే, ఏ కష్టాలైతే, ఏ ఆపదలైతే వచ్చాయో మీ మీద ఇంకా రాలేదు కదా, గడిచినటువంటి కాలంలో కొద్దిమంది ప్రవక్తలు అల్లా ఒక్కడే అని చెప్పినందుకు ఇనప దువ్వెనలతో వాళ్ళ చర్మాన్ని వలిచేశారే, కొద్దిమంది ప్రవక్తలను లోతైన బావిలో తోచి చంపేశారే, కొద్దిమంది ప్రవక్తలను ఎత్తైన పర్వతాల మీద నుంచి గెంటేశారే, మీకు అలాంటి పరీక్షలు రాలేదు కదా, కొద్దిమంది ప్రవక్తలను రంపాలతో కోసేశారు కదా, మీకు అలాంటి పరీక్షలు రాలేదు కదా అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, సోదరులారా, సోదరీమునులారా, ప్రవక్తలు దైవ ధర్మం గురించి బోధిస్తూ ఉంటే వారిని కష్టపెట్టడం అనేది, ఇబ్బంది పెట్టడం అనేది, సమస్యలకు మరియు కష్టాలకు, ఇబ్బందులకు గురి చేయటం అనేది ఆ కాలంలో ప్రజలు చేస్తూనే ఉన్నారు. అదేవిధముగా ఇప్పుడు కూడా ఎవరైతే ధర్మం గురించి హక్కుని హక్కుగా, సత్యాన్ని సత్యముగా చెబుతారో అప్పుడు వారి మీద ప్రజలు లేనిపోయినటువంటి నిందలు వేస్తారు, అవసరమైతే ముస్లింలు చెడ్డవాళ్ళని చెప్తారు, ముస్లింలతో అసలు కలవకూడదని చెప్తారు, ముస్లింలతో అసలు మాట్లాడకూడదని చెప్తారు. ఎందుకని, వీళ్ళు ఎప్పుడైతే సత్యం మా దగ్గర లేదు, సత్యం వాళ్ళ దగ్గరే ఉందని వాళ్ళకి భయం వేసేస్తుందో అప్పుడు చెప్పే మాట ఏంటంటే, ముస్లింల మీద నిందలు వేయడం, ముస్లింలు చెడ్డవాళ్ళని చెప్పడం, ముస్లింలతో మాట్లాడకూడదని చెప్పడం, ముస్లింలతో కలవకూడదని చెప్పడం. ఎందుకని, ప్రవక్తల కాలంలో అయింది సేమ్ టు సేమ్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే ఇస్లాం గురించి బోధిస్తూ, ప్రవక్త వారు ఇస్లాం గురించి చెప్పడం, ఇస్లాం తమ యొక్క మంచి సుగుణాలు చూపించడం జరుగుతుందో, వాళ్ళందరూ ఇస్లాం వైపు మరలిపోతున్నారు ప్రజలందరూ. అప్పుడు వీళ్ళు ఏం పన్నా గలపనారు, మక్కాలో ఉన్నటువంటి ఎవరైతే ఇస్లాం యొక్క శత్రువులు ఉన్నారో వాళ్ళు ఏం పన్నా గలపనారు. ఇంకా మనం ఎన్ని పన్నా గలపనైనా అయ్యేది లేదు. ఇంకా ఒకటే ఏంటంటే, ముస్లింల మీద నిందలు వేయాలి, వాళ్ళని అవమానపాలు చేయాలి, వాళ్ళ యొక్క గౌరవాన్ని కించపరచాలి, వాళ్ళ గౌరవం లేకుండా చేయాలి, వాళ్ళతో మన వాళ్ళు వెళ్ళి కలవకుండా చేయాలనేటువంటి పన్నాగాలు ప్రవక్త వారి కాలంలో కూడా పన్నారు.
దానికోసం సోదరులారా, సోదరీమణులారా, ప్రవక్తల జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలి, మన బిడ్డలకు కూడా మనం ఖచ్చితంగా తెలియజేయాలి. నిన్న కొద్దిగా నా యొక్క బలహీనత కారణంగా, అంటే కొన్ని వేరే పనుల కారణంగా నేను ఈ వీడియో చేయలేకపోయాను. ఈరోజు చేస్తున్నాను. ఇది భాగం ఒకటి నూహ్ అలైహిస్సలాతు వస్సలాంది. ఇన్షాల్లా ఇలాగా 3-4 భాగాలు అవ్వచ్చు ఈ యొక్క నూహ్ అలైహిస్సలాం యొక్క జీవిత చరిత్ర. అల్లా తబారక్ తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే అల్లాను సంతోషింపజేసుకొని చనిపోయేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అలాగే సోదరులారా, సోదరీమణులారా, మన ఛానల్లో ఏవైతే నోటిఫికేషన్స్ వెళ్ళడం లేదో ఆ నోటిఫికేషన్లు వెళ్ళలేని వీడియో లింకుల్ని నేను కింద కామెంట్ బాక్స్ యొక్క ప్లేస్లో ఇస్తాను. కొద్దిమంది అంటున్నారు అఫ్రోజ్ భాయ్ హజరత్ ఆదమ్ అలైహిస్సలాం 3వ పార్ట్ మేము చూడలేదని. నోటిఫికేషన్ వెళ్ళలేదేమో ఒకవేళ వెళ్ళకపోతే కనుక నేను అక్కడ కింద ఇస్తాను ఇన్షాల్లా కామెంట్ బాక్స్లో. అక్కడ మీరు టచ్ చేసి చూస్తే ఇన్షాల్లా ఆ యొక్క ప్రవక్త వారి జీవితం మీకు తెలుస్తుంది. అల్లా తబారక్ తాలా మీకు నాకు చెప్పి ఉండగా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.